చంద్రబాబు చేసిన ఆ తప్పే ఇప్పుడు టీడీపీ కొంప ముంచుతోందా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో వందల కోట్లు చేతులు మారినట్లు, దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందనే కారణంతోనే ఆయన్ను అరెస్ట్ చేశామని సిఐడి అధికారులు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ను తొలుత పెద్దగా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కేసు తీవ్రతరం కావడంతో టీడీపీ నాయకులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. చంద్రబాబుని బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి టీడీపీ నేతలు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఆయనకు కోర్టుల్లో చుక్కెదురవుతోంది. ఆయన అరెస్ట్ అయి 3 వారాలు కావస్తోంది. దీంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా డీలా పడిపోయారు. చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అయితే పార్టీని నడిపించే వ్యక్తి అరెస్ట్ కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. పార్టీ భవిష్యత్తుపై టీడీపీ కార్యకర్తలు కంగారు పడుతున్నారు. చంద్రబాబును సరిగ్గా ఎన్నికల ముందు అరెస్ట్ చేయడంతో ఏం చేయాలో పార్టీ నేతలకు పాలు పోవడం లేదు. నారా లోకేష్ను సైతం రేపు మాపు అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కనుక టీడీపీకి మరో గట్టి దెబ్బ తగిలినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ లోకేష్ కూడా అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. మరో 8 నెలల్లో ఎన్నికలు ఉండడం, పార్టీ అధినేత అరెస్ట్ కావడంతో పార్టీ శ్రేణులకు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో నిలిచిపోయారు. ప్రస్తుత పార్టీ పరిస్థితికి చంద్రబాబు కూడా ఓ కారణంగా చెబుతున్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకులు ఎవరూ కూడా కనిపించడం లేదు. చంద్రబాబు కూడా ఆ దిశగా ఆలోచనలు ఎప్పుడూ చేసింది లేదు. టీడీపీలో చంద్రబాబుకు సమకాలీకులు చాలామంది ఉన్నప్పటికీ వారందరినీ కూడా కేవలం కొంతవరకే చంద్రబాబు పరిమితం చేశారు. సాధారణంగా చంద్రబాబు తన పక్కన ఉన్నవారిని కూడా నమ్మరు. అందుకే ఆయన ఎప్పుడు కూడా పార్టీ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. ప్రస్తుత టీడీపీ పరిస్థితికి ఇది కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ ప్రణాళికలన్నీ కూడా తల్లకిందులయ్యాయి. ఇటు వైసీపీ కూడా సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్ట్ చేసి టీడీపీని గట్టి దెబ్బ కొట్టింది. చంద్రబాబు తప్పిస్తే టీడీపీని ముందుకు నడిపించే నాయకుడు ఎవరు కూడా ఈ పార్టీలో కనిపించడం లేదు. బాలకృష్ణ పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకు అంతటి సమర్థత ఉన్నట్లు కనిపించడం లేదు. సినిమాల్లో డైలాగులు చెప్పినట్లుగా రాజకీయం ఉండదని ఆయన గ్రహించాలని అంటున్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన సైగలు పార్టీని బాగా డ్యామేజ్ చేశాయి. ఎమ్మెల్యే అయి ఉండి అలా చేయడం కరెక్ట్ కాదని మాటలు వినిపిస్తున్నాయి. దీంతో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణినే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటికి పలుమార్లు నారా భువనేశ్వరినే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు పరిస్థితి గురించి వివరిస్తూ ఆయన మీద సింపతిని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం టీడీపీ గడ్డు పరిస్థితికి చంద్రబాబే కారణమనే మాటలు తెర మీదకు వస్తున్నాయి. మరి ఈ విషమ పరిస్థితి నుంచి టీడీపీ ఎలా బయటపడుతుందో చూడాలి.